హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేలాంసిక వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గంగవేలి కూర పచ్చడి చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాను. ఒక 4 కట్టలు గంగవేలి కూర తీసుకున్నానండి. నీట్గా ఏరిన తర్వాత ఒక 4 to 5 టైమ్స్ మంచిగా నీట్గా కడుక్కోవాలండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నానండి. 8 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. మంచిగా కలుపుకోండి. ఆడనివ్వద్దండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర, కర్రీ లీవ్స్, పుదీనా కూడా వేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి. ఇవన్నీ ఇప్పుడు జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని గంగవేలి కూర వేసుకోవాలండి. ఇందులో 2 మీడియం సైజ్ టమాటా కూడా వేసుకోవాలండి. కట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. మగ్గనివ్వండి. ఒక 4 to 5 మినిట్స్ మగ్గనివ్వండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోండి. ఇందులో ఒకసారి మొత్తం కలుపుకోండి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్ల కానివ్వండి. ఉప్పు తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకోండి. బర్కగానే ఉండాలండి పచ్చడి. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తాలిపి వేయడానికి పాన్ పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి. చిల్లీస్ కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మినపప్పు వేసుకోండి. బర్కగా దంచిన వెల్లుల్లి వేసుకోండి. గంగవేలి కూర పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.